హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాబు. టూజే టాపిక న్యూస్పాయింట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇందులో మనం అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ పొందడం ఎలానో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సింపుల్గా న్యూస్పాయింట్ యాప్ని ఓపెన్ చేయండి. మీ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఇక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్. ఓకేనా? కింద రీడ్ నౌ ఉందిగా, రీడ్ నౌ పైన క్లిక్ చేయండి. పైన త్రీ లైన్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్, దాన్ని క్లిక్ చేయండి. లాగిన్ టు రీడీమ్ ఉంది కదా ఫ్రెండ్, దీన్ని క్లిక్ చేయండి. నేను సింపుల్గా జీమెయిల్తో లాగిన్ అవుతాను, మీ ఫేస్బుక్తో నేను లాగిన్ అవ్వండి, మీ ఇష్టం ఫ్రెండ్స్. అలా చేయండి పర్మిషన్స్. నేను క్లిక్ చేస్తున్నాను చూడండి జీమెయిల్ని. పర్మిషన్ అలా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, లాగిన్ అయిపోయింది చూడండి. మీకు లాగిన్ అవన్నీ మీకు త్రీ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? త్రీ టోకెన్స్ వస్తాయి అన్నమాట. బ్యాక్ రండి, మళ్ళీ త్రీ లైన్స్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఆటోమేటిక్ వచ్చేస్తా ఫ్రెండ్స్. ఓకేనా? హోమ్ పేజ్ రాగానే మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, 47. ఒకవేళ మీకు ఇలా రాకపోతే నేను చూపిస్తాను, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. త్రీ లైన్స్ క్లిక్ చేయండి, ఇక్కడ మీకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్లో వెళ్ళండి, ఓకేనా ఫ్రెండ్స్. మన నేమ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తారు కదా ఫ్రెండ్స్. ఇక మేల్ ఆఫ్ ఈమెయిల్ ఇచ్చాను ఫ్రెండ్స్, మేల్. ఓకే, ఆటోమేటిక్ ఉంది ఫ్రెండ్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి, ఏదో ఒకటి రాంగ్ అయినా పర్లేదు. మీ మొబైల్ నెంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, నా డల్ఫెడ్ అవుతుంది. నేను ఆ నెంబర్ ఇచ్చేస్తాను చూడండి, సేవ్ చేస్తున్నాను. మన 20 టోకెన్స్ వస్తాయి ఫ్రెండ్స్, సైన్ అప్ చేస్తే. ఓకేనా? అదే సార్ ఫ్రెండ్స్, మీరు హోమ్ పేజ్లో వెళ్ళండి. ఇక్కడ మీకు ప్రమో కోడ్ గాట్ రిఫల్ కోడ్ ఉంది కదా, దీన్ని వేస్తే కొట్టండి. ఇక మీకు ఒక ఆటోమేటిక్ రిఫల్ కోడ్ వచ్చేస్తుంది. అంటే నేను వేరే వాళ్ళ జాయిన్ అవుతాను కదా ఫ్రెండ్స్, అలా రిఫల్ కోడ్ జాయిన్ అవుతాయి. ఓకేనా? మీరు సింపుల్గా మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, సబ్మిట్ చేయండి, ఓటీపీ వస్తాయి ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. కొంచెం టైం పట్టచ్చేమో కానీ వీడియో స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఓటీపీ వచ్చింది ఫ్రెండ్స్, మన 20 టోకెన్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఓకేనా? సైన్ అప్ బోనస్. ఇంత 3 టోకెన్స్ వచ్చాయి కదా ఫ్రెండ్స్, అది మన డైలీ చెక్ఇన్ ఫ్రెండ్స్. ఓకేనా? ఆటోమేటిక్ చెక్ఇన్ అయిపోయింది. ఓకేనా? డన్ అవుతుంది. మీ నోటిఫికేషన్ వచ్చింది చూడండి, 20 టోకెన్స్ అని. ఓకేనా? మీ మళ్ళీ 3 లైన్స్ వెళ్ళండి, ఇక్కడ రిఫండ్ అని ఉంది కదా, దీనికి క్లిక్ చేయండి. మన ఇలా రిఫండ్ చాలు, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మన ఫ్రెండ్ మన లింక్ ద్వారా ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి 20 టోకెన్స్ వస్తాయి ఫ్రెండ్స్, మీకేమో 50 టోకెన్స్ అవుతాయి. ఓకేనా? మళ్ళీ రీడీమ్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా మై రిఫరల్ చూడండి, ఎవరు లేరు ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ 3 డాట్ క్లిక్ చేయండి, రీడీమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, రీడీమ్ క్లిక్ చేయండి. ఇంకా మీకు పైన రీడీమ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పైన మీకు 1200 కాయిన్స్ ఎప్పుడైతే, టోకెన్స్ ఎప్పుడైతే, అప్పుడు మీకు 50 గిఫ్ట్ కార్డ్ వస్తుంది, అమెజాన్ 50 కార్డ్స్ వస్తుంది ఫ్రెండ్స్. బుక్ మై షో 300 కావాలంటే మీకు 2000 టోకెన్స్ కావాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా యూజ్ అయ్యేది ఇప్పుడు 23 టోకెన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి. మరి ఇప్పుడు మూవీ టికెట్ చూ తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా?
పేటిఎం మూవీ టికెట్స్ ఓకేనా, మీకు క్లిక్ చేయండి. ఇంకా సింపుల్ రీడీమ్ అని ఉందిగా, రీడీమ్ని క్లిక్ చేయండి. ఇక మీ ఈమెయిల్ ఐడి ఇచ్చాను ఫ్రెండ్స్, రీడీమ్ చేద్దాం ఇప్పుడు. మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంట, వెయిట్ చూద్దాం. వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. కోడ్ ఇచ్చేయండి 5970. గోని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సార్ 100 రూపీస్ మూవీ కోడ్ మనకు వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా. ఈ కోడ్ని మీరు కాపీ చేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ మనము మూవీ వాచర్ కోడ్ వచ్చింది కదా ఫ్రెండ్స్, అది న్యూస్ పాయింట్ యాప్లో కనిపించడం లేదు ఫ్రెండ్స్, అందుకే మనం మొబైల్కి మెసేజ్ వచ్చిందిగా, ఆ మెసేజ్లో ఆ కోడ్ కాపీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూడండి, ముందు దీన్ని కాపీ చేసుకోండి ఫ్రెండ్స్, కాపీ టచ్ చేసుకోండి. మళ్ళీ ఎవరికైనా సెండ్ చేయండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను ఎలా చేయాలో. పే చేయండి, ఇక్కడ ఈ కోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, కోడ్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా నేను పేటిఎంని ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మినిమం 300 రూపీస్ టికెట్ పే చేస్తే మీకు అప్పుడు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తాయి ఫ్రెండ్స్. అది ఇలానే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, నేను చూపిస్తాను, వెయిట్ చేయండి. సింపుల్గా మూ టికెట్స్ అని ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ లార్డ్స్ డే మూవీ టికెట్ నేను బుక్ చేస్తున్నాను చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంతే, ఏదో ఒక టికెట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఏం కాదు. మినిమం 300 అన్నారు కదా ఫ్రెండ్స్, నేను 3 టికెట్స్ బుక్ చేస్తాను చూడండి. ఇక్కడ ఆఫర్ ఎంటర్ ఎమ్మె కోడ్ ఉంది, ప్రమో కోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి ప్రమో కోడ్ కాడ మీకు అక్కడ కోడ్ కాపీ చేస్తారుగా, ఇక్కడ పే చేయండి ఫ్రెండ్స్, పే చేయండి, అప్లై చేయండి. చూసారా ఫ్రెండ్స్, 75 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. మనం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 300 రూపీస్ పే చేస్తేనే మీకు అప్పుడు 100 రూపీస్ వస్తాయి ఫ్రెండ్స్, లేదా 75 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇన్స్టెంట్లో వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా. న్యూస్ పాయింట్ యాప్ను ఓపెన్ చేసి ఇప్పుడు అమెజాన్ది ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, చెప్తాను నేను ఇలా ప్రాసెస్. డాట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు రిఫండ్ ఎన్ని ఆఫర్ ఉంది కదా ఫ్రెండ్స్, క్లిక్ చేయండి. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, సైన్అప్కి 20, రిఫర్కి 50 టోకన్స్ వస్తాయిగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీ రీడీమ్ అని ఉంది కదా, రీడీమ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎన్నో టోకన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇవి మనకి డైలీ చెక్ఇన్ ఉంటుంది చూడండి, లాస్ట్లో డైలీ 3 టోకన్స్ రావచ్చు ఫ్రెండ్స్ మ్యాక్సిమం. ఆల్రెడీ డైలీ చెక్ఇన్ చేసాం చూడండి, అందుకే రావట్లేదు ఫ్రెండ్స్. మీ వీడియోస్ వాచ్ చేసిన టోకన్స్ వస్తాయి ఫ్రెండ్స్, N2 టోకన్స్, వీడియో వాచ్ 1 వీడియోకి 2 టోకన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్. ఆర్టికల్ వాచ్ చేసిన 1 టోకన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక పైన రీడీమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, రీడీమ్ని క్లిక్ చేయండి. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, నెట్స్లో ఉంది. మీరు మినిమం 22 మెంబర్స్కి రిఫర్ చేస్తే మీకు అమెజాన్ 50 రూపీస్ గిఫ్ట్ కార్డ్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఇంకా పేటిఎం యాడ్ మనీ ఆఫర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, అది చేయాలి ఫ్రెండ్స్. యాప్ వాళ్ళు చేస్తే మనకి కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఈ ఆఫర్ ఇంకా డైలీ చెక్ చేస్తుండే, అప్డేట్ ఉంటే అప్డేట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఆఫర్ వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్.